కస్టమర్లతో దేశరాజధాని ఢిల్లీలో స్వచ్ఛవాయు కార్యక్రమం చేపడుతున్నట్టు తెలియజేశారు. చిట్ఫండ్ కుంభకోణం కేసులో సిబిఐ నిన్న కోల్కతాతో పాటు పశ్చిమ బెంగాల్లో మొత్తం 20 చోట్ల సోదాలు నిర్వహించింది. నిందితుల నివాసాలు కార్యాలయాల్లో ఆ సోదాలు జరిగాయి. అందులో భాగంగా నేరాలకు సంబంధించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేసింది. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న ఆర్థిక సాంకేతిక మార్పులు నవభారత నిర్మాణ సాధనకు సవాళ్లు ఎదుర్కొన్నాయని ప్రసార భారతి సీఈఓ శశిశేఖర్ వెంపటి చెప్పారు. నవభారత సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని, సవాళ్లు అధిగమించేందుకు యువత తమ సృజనాత్మకత ఆసరాగా మలుచుకోవాలని సూచించారు. హైదరాబాద్లో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ సంస్థల స్నాతకోత్సవంలో సీఈఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయుల సృజనాత్మకత ప్రపంచంలో ప్రతి చోట అన్ని అంశాల్లో తనదైన ముద్ర వేసుకుందని ఆయన పేర్కొన్నారు. భాష పదునైన శక్తి అని, కొత్తగా వివిధ భాషల్లో ప్రతిభను ఆశించిన విద్యార్థులంతా ఆయా దేశాలు తోడినప్పుడు భారతదేశ సాంస్కృతిక రాయబారులుగా వ్యవహరించాలని ఉద్బోధించారు. 2017లో 22,000 మందికి పైగా విద్యార్థులు ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, ఫ్రాన్సీస్, హిందీ భాషల్లో వివిధ స్థాయిల కోర్సులు పూర్తించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో శిశు మరణాలు బాగా తగ్గి 5 ఏళ్లలోపు పిల్లల్లో మరణాలు 2015లో ప్రతి 1000 మందికి 43గా ఉండగా 2016లో అది 39కి తగ్గాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. చాలా రాష్ట్రాలు శిశు మరణాలు తగ్గించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాయని, అవి ఉత్తమమైన ఫలితాలు ఇచ్చాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్లో పరిస్థితి మరింత మెరుగుపడవలసిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. శిశు మరణాల నివారణకు ప్రభుత్వ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు ఆదివారం నుంచి 6 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తున్నారు. నెతన్యాహుతో పాటు ఆ దేశ వాణిజ్య పారిశ్రామిక ప్రతినిధి బృందం కూడా పర్యటనలో పాల్గొంటుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు. ఇక ఆయన ఆగ్రా, అహ్మదాబాద్, ముంబైలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ అధికారులు తెలియజేశారు. భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య వ్యవసాయం, నీరు ప్రధాన వ్యూహాత్మక సహకార రంగాలుగా ఉన్నాయి. ఇరు దేశాలు ఆ రంగాల్లో సహకారం మరింత పెంచుకునే అవకాశం ఉంది. భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $5 బిలియన్గా ప్రస్తుతం ఉంది. ఇజ్రాయెల్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పైన చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ అధికారులు నిర్వహించారు. పాకిస్తాన్పై అమెరికా ఒత్తిడి ప్రభావం ఏమాత్రం ఉంటుందో వేచి చూడవలసి ఉందని రావత్ చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదులపైన కఠినమైన చర్యలు తీసుకోవడం లేదని అమెరికా ఇటీవల ఆ దేశానికి సహాయాన్ని వార్షిక సమావేశంలో ప్రకటించింది. జనరల్ రావత్ కాశ్మీర్లో ఉగ్రవాదం సమకూరలేదని, అయితే కార్యకలాపాలు ఏడాది ఉత్తర కాశ్మీర్కు బదిలీ అయ్యాయని అన్నారు. చైనా విషయంపై స్పందిస్తూ చైనా ఒక శక్తివంతమైన దేశాన్ని, అయితే భారత్ బలహీనమైన దేశం కాదని చెప్పారు. అతి త్వరలో చైనాతో భారత్ హాట్లైన్ సౌకర్యం కలిగి ఉండబోతుందని తెలియజేశారు. మూడు నెలల నుంచి ప్రజల వారీగా 186,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సైన్యానికి అనుకుంటున్నాయని కూడా చెప్పారు. సైబర్ భద్రత మంచి అంశంపై కూడా సైన్యం దృష్టి సారించిందని తెలియజేశారు. ఉత్తరాది సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధి మరింత ఎంతో జరగవలసి ఉందని కూడా ఆయన చెప్పారు. భారత్ భూటాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాలు జరుగుతాయి. ఈ స్వర్ణోత్సవాల ప్రారంభ సూచికగా విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ భూటాన్ విదేశీ వ్యవహారాల మంత్రి నిన్న కలిసికట్టుగా స్వర్ణోత్సవాల ప్రత్యేక లోగో నుంచి నూడిలేను టింకులను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు.
జాతీయ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ప్రపంచ వెండి విజేత సర్దుబలకి 48 కిలోల విభాగంలో మణిపూర్కు బంగారు పథకం గెలుపొందారు. ఆమెకు ఉత్తమ బాక్సర్ ట్రోఫీ కూడా ప్రదానం చేశారు. సర్దుబాలదేవి హర్యానాకు చెందిన రీపును 3-2 ఓడించారు. మణిపూర్కు ఏకైక బంగారు పథకాన్ని గెలవడంతో పాటు తనకు 2వ జాతీయ టైటిల్ కూడా గెలుచుకున్నారు. కాగా అఖిల భారత పోలీసుకు ప్రాతినిధ్యం వహించిన ప్రపంచ విజేత ఆసియా విజేత ఎల్ సరితాదేవి పథకం గెలుచుకున్నారు. 57 కిలోల విభాగం 54 కిలోల్లో ఏఐటీ చెందిన కుమారి 48 రాజేష్ నర్వాల్ బంగారు పథకాలు గెలుచుకున్నారు. గత నవంబర్లో దేశ పారిశ్రామిక వృద్ధి 8.4% పెరిగింది. డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.21% పెరిగింది. ఇటు మరణాలు ఇటీవల బాగా తగ్గాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం నుంచి 6 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తున్నారు. బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రపంచ వెండి విజేత సర్దుబాలదేవి బంగారు పథకం తీసుకుంటారు. ఆకాశవాణి మాలతీ చంద్రు గారి నవల మనసులోని మనసు 45వ భాగం. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. పెళ్లి 3 రోజులుండగా రాజారావు రైలు దిగాడు. ఈసారి అతను దాసప్రకాశ్ లో దిగడం చేత అరుణ వాళ్ళింటికి దగ్గరలో చీటికి వాటికి రావడానికి thank you.